రాజేందర్ అన్న ఆరు నెలల నుండి మాట్లాడి మాట్లాడి పాపం అన్నకు గొంతు సాకరించడం లేదు అన్న మాట్లాడనక మేము మాట్లాడకూడదు కానీ అన్న మాట్లాడమన్నారు కాబట్టి మాట్లాడుతున్నాం ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రివర్యులు బడుగు బలహీన వర్గాల మనందరి తోబుట్టైన ఈటల రాజేందర్ అన్న గారికి పెద్దలు మాజీ ఎమ్మెల్యే గారు జాతీయ నాయకులు అన్న లక్ష్మణ అన్న గారికి మాజీ మంత్రివర్యులు అన్న తెలంగాణ రాష్ట్రమే కాదు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎందర్నో అభిమానులు సంపాదించుకున్న మాజీ మంత్రివర్యులు మా అన్న బామ్మోహన్ అన్న గారికి వేదికపై ఉన్న పెద్దలందరికీ అన్నకు ఘనంగా స్వాగతం పలికిన కనగర్తి తెలంగాణ రక్త బంధువులకి ఆటతో పాటతో మిమ్మల్ని ఆకట్టుకున్న కళాకారులకి పాత్రికే మిత్రులకి బీజేపీ కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తాను ఏయ్ ఫోన్ ఏయ్ ఏయ్ ఒక్క నాలుగు రోజులు ఈ ఆరు నెలల కాలంలో ఏయ్ ఏయ్ నాలుగు రోజులే నేను ఇక్కడ అడుగున్నా పెద్ద పెద్ద సందర్భంగా నాలుగు రోజులు అక్కడ ఉన్నా గానీ మా అన్న నుండి ఈ నియోజకవర్గ ప్రజల నుంచి నాలుగు రోజులు కాదు నాలుగు సంవత్సరాలు ఎనకపోయినా అన్న ఒక బాధతో నా బిడ్డ పెళ్లి చేశాడు ఈ నాలుగైదు రోజుల నుంచి ఎమ్మెల్యేలు మంత్రులు ఇక పేరు పెట్టద్దు పేరు పెట్టుకుంటే జబ్బలు జరుచుకుంటాను రాళ్ళు శోభగా పేరు పెట్టి తిడతానని నీతి గల్ల బిడ్డను ఎమ్మెల్యేలు మంత్రులందరూ కలిసి ప్రెస్ మీట్లు పెట్టి ఎట్టు పడితే మాట్లాడతాను ఏం మాట్లాడతాను గుట్లు అమ్ముకున్న రాజేందర్ అన్న నిన్ను ఎమ్మెల్యే చేసిండు కాదే కోళ్ళు అమ్ముకున్న రాజేందర్ అన్న నీకు మంత్రి పదవి ఇచ్చిండ్రు కాదే ఇవాళ నువ్వు నీకు ఎందుకన్నా ఈ పదవి ఎందుకు తిడుతున్నావు కేసీఆర్ అని మాట్లాడతారు ఈ మంత్రులు ఎమ్మెల్యేలంతా కానీ గ్రామాలలో ఒక మాట ఒక భాషను వాడుకుంటాం అని అది ఊరికే మొరుగుతుంది ఏంద్రా ఓ బొక్కను వారేయని కంపుకుంటే ఇంటి ముంగట్టు ఉంటుంది అంటారు అన్నారా అక్క మనమనుడు కాదు ఇంటి ముంగడికి వచ్చి ఊరికే కుక్క మొరుగుతే ఏమంటాం తినంగా మిగిలింది బొక్కలో ఉన్న మూలిగం కూడా తిని లాస్ట్కు బొక్కనేస్తే కంపుకుంటే ఇంటి ముంగట్టు ఉంటుంది ఈ ఎమ్మెల్యేలు ఈ మంత్రులంతా కల్వకుంట్లంతా మూలిగం తిని బొక్కేస్తే కంకుకుంటా ఉంటారు వాళ్ళు మళ్ళా ఈ హుజరాబాద్ లో గంజాయి వనం లాంటి వాళ్ళు మీరంతా గంజాయి వనంలో తులసి మొక్క లాంటాడు ఈటల రాజేంద్ర అన్న మీరు మనుషులు మీరు ఎమ్మెల్యేలు మీరు మంత్రులా బొక్కలు కంకుకుంటుంటారు కల్వకుంట్ల ఎంగిల్ తినుకుంటుంటూ ఒక ఉద్యమకారుని ఒక ప్రజా మనిషినా మీరు ప్రెస్ మీట్లు పెట్టేది నీ కేసీఆర్ అడుగు తెలంగాణ పొద్దుదాకా తాగుతూ ఫామ్ హౌస్ లో పంటున్న కేసీఆర్ అడుగు 19 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమాన్ని సాధిన బిడ్డ ఈటల రాజేందర కాదా అడుగు కేసీఆర్ కు నీతి జాతి ఉంటే గుండె మీద చేయేసుకొని చెప్పు మన హుజరాబాద్ కచ్చి ఈ తెలంగాణ ఉద్యమాన్ని సాధింది ఈటల రాజేందర్ అన్న ఎర్రవెల్లి దయాకర్ రావా బాల్క సుమన ఇవాళ నీకు తొత్తుగా మాట్లాడుతున్నా ఈ ఎమ్మెల్యేలు మంత్రులా ఒక్కసారి ధైర్యం ఉంటే కేసీఆర్ హుజరాబాద్ కచ్చి చెప్పను చెప్పడు పిరికోడు పుట్టెడు భయం ఇలా హుజరాబాద్ నియోజకవర్గానికి వచ్చి మేము ఓడగొడతాం మేము ఓడగొడతాం అంటారు ఈ మా పిల్లలంట ఇక వీళ్ళే ఉన్నారట ఓడగొట్టడానికి అరే మీకెక్కడయా ఓడగొట్టే దమ్ము ధైర్యం ఇలా ఓడగొట్టాలంటే మిమ్మల్ని ఓడగొడతారు హుజరాబాద్ ప్రజలు ఇవాళ గెలిపియాలంటే మా అక్కలు మా తల్లులంతా కలిసి ఇవాళ రాజేందర్ అన్న 100 మెజార్టీతో ఈ అసెంబ్లీకి పంపిస్తారు అరే నీతి జాతి లేకుండా మాట్లాడకండి రేపు మీ బతుకు కూడా
హుజ్రాబాద్ ఎన్నికల తర్వాతనే ఇయల రాజేంద్ర అన్న మీద ఎవరెవరైతే ప్రెస్ మీట్ పెడతారో వాళ్ళక గతి వస్తది మీరా రాజేంద్ర అన్న మీద ప్రెస్ మీట్ పెట్టేటోళ్ళు అరే నిన్న మొన్నటి దాకా రాజేంద్ర అన్న సొమ్ము దిండోళ్ళి వల్ల గా గుడ్లబ్బుతనే కదా ఆ పైసలు వస్తనే కదా తెలంగాణ ఉద్యమాన్ని నడిపించింది గా కోళ్ళబ్బుతనే కదా ఆ పైసలు వస్తే తెలంగాణ రాష్ట్రాన్ని నడిపించింది గా పైసలు వస్తనే కదా ఇయల నీ కేసీఆర్ ముఖ్యమంత్రి సీట్ మీద కూర్చున్నాడు ఏడికెళ్ళొచ్చింది నీ అయ్యిచ్చిందా పదవి అనేది రాజేంద్ర అన్నకు నీ అయ్యిచ్చిందా నీ అప్పిచ్చిందా మంత్రి పదవి అనేది హుజ్రాబాద్ ప్రజలు ఇచ్చిండ్రు హుజ్రాబాద్ ఓటర్లు ఇచ్చింది వాళ్ళ మా గుండెల్లో మెదిలిండు రాజేంద్ర అన్న మా గుండెల్లో మెదిలిన బిడ్డ అని ఆరు సార్లు గెలిపించిన హుజ్రాబాద్ ప్రజల్ని అవమానపరుస్తున్న కేసీఆర్ కు మనమందరం కూడా 30 తారీఖు నాడు బుద్ధి చెప్పి తీరాలే ఇవల ఈ ఎమ్మెల్యేలు ఈ మంత్రులంతా కూడా ఉద్యమ కాలంలో లేరు రాజేందర్ అన్ననే ఇవల కేసీఆర్ కండదండగా ఉన్నాడు నీతి మర్చిపోయి ఇవల వాళ్ళ కండదండగా ఉంటున్న ఈ కేసీఆర్ కు బుద్ధి చెప్పాలే ఎందుకు ఓట్లేయాలక్క మనం పక్కకే సిరిసేడు విలేజ్ ఉన్నది ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తలేడు కేసీఆర్ అని షెబ్బీర్ అనే తమ్ముడు ఇవల రైల్ పట్టాల కింద తలబెట్టి చచ్చిపోయినందుకు ఓటేయమంటారా కేసీఆర్ ఏడేళ్ల కాలంలో నిరుద్యోగులకు నోటిఫికేషన్ ఇయ్యనందుకు ఓట్లేయమంటారా ఈ హుజ్రాబాద్ ప్రజల్ని కేసీఆర్ యమన మాట్లాడతా మాట్లాడతా ఇక్కడికి రేవంత్ రెడ్డి వచ్చిండు ఇదే స్టేజ్ మీద నుంచి మాట్లాడిండు అయ్యా రేవంత్ రెడ్డి సార్ ఇలా నీకు మా వినోదం గట్టి అర్థమైందా ఈ మొక్క కిరాకి తెచ్చుకోరు అభిమానంతో వచ్చిన కళ్ళు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కూడా మాట్లాడుతూ ఏమన్నాడా నేను మేనల నుండి చూసినా అనుకున్నా లేచిపోయిండు అని అన్నాడు చెప్తా నేను ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పింది కరెక్టే రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్పారు లేచిపోయినా అని అన్నాడు రాహుల్ గాంధీ గారు కరీంనగర్ ఉన్న ఒక బ్రోకర్ కి హైదరాబాద్ ఉన్న ఒక బ్రోకర్ కి అరే మంచి సంబంధం చూడయా అని చెప్పారు మంచి సంబంధం చూడరా బాబు అంటే వీళ్ళిద్దరు ఏం చేశారంటే నా సంబంధం చెడగొట్టి ఈటల రాజేందర్ దగ్గరకు 25 కోట్ల రూపాయలు తీసుకుని తీసుకున్న తర్వాత నేనేం చేయాలా మరి నేను మంచి సంబంధం చూసుకొని నేను టీఆర్ఎస్ పార్టీలో చేరినా ఇలా అంటా ఉన్నారు దుక్కి దుంతా చూడు అని అరే రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేస్తున్నా దుక్కి దుంతా ఛాలెంజ్ ఉంటే ఒకసారి చూడండి చెప్తాను రెండోసారికి చూసుకుందాం దప్ప నింపిన తర్వాత దప్ప నింపిన తర్వాత రేవంత్ రెడ్డి కౌశిక్ రెడ్డి ఆ పిట్ట ఆ రోజు మాట్లాడుకుందాం నువ్వు చూసి మీ అందరిని ఒకటే కోరుతా ఉన్నా ఈ వీణ వంకకి ఎప్పుడున్నా ఈటల రాజేందర్ ఎన్నడూ కూడా మనది దత్తత గ్రామం అని చెప్పిండు కానీ ఈ ఊరిని ఏమీ చేయలేదు ఏమీ తీసుకోలేదు నేను చెప్తా ఉన్నా హరీష్ అన్న నాయకత్వంలో కేసీఆర్ సార్ నాయకత్వంలో నేను కెల్లు శ్రీను ఈ వీణ వంకని మరొక హైదరాబాద్ లో మార్పు తీసుకుని సమత్వంలో మీరందరూ కూడా దయచేసి కాపాడండి ఇవాళ ఈటల రాజేందర్ గారికి బీజేపీ వాళ్ళు ఏమని ప్రచారం చేస్తా ఉన్నారు బీజేపీ వాళ్ళు ఈటల సార్కి ఓటేయండి సార్కి ఓటేయండి సార్కి ఓటేయండి అంటూ ఉన్నారు కానీ మనమందరం ఏం ప్రచారం చేస్తా ఉన్నాం చెల్లు సీనన్న కేయండి తమ్ముని కేయండి మిత్రుని కేయండి అని మనం ప్రచారం చేస్తా ఉన్నాం సార్ 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 అనే పదంలోనే కులాంజలి ఉంది అన్న తమ్ముడు అనే పదంలోనే ప్రేమ ఆప్యాయత ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇక బాగా కలలు కంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఏం చేయబోతా ఉన్నాడు ఈటల రాజేందర్ రేవంత్ రెడ్డి కోవట్ రేవంత్ రెడ్డి ఈటల రాజేందర్ కుమ్మక్కై ఒక 2 రోజుల్లో ఏం చేయబోతా ఉన్నాడంటే TV9 లో బ్రేకింగ్ న్యూస్ కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇయ్యలేదు కాబట్టి మళ్ళా వచ్చి రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ లో చేరుతుడని చెప్పి చెప్తారట రెండు దొంగ ఫేక్ వీడియోలు తయారు నేను మా హుజ్రాబాద్ కాన్స్టిట్యూన్సీ ప్రజలకు చెప్తా ఉన్నా ప్రమాణం చేసి చెప్తా ఉన్నా టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఉంటా తెల్లు తీరుని కల్పిస్తాం కల్పించి తీరుదాం వాళ్ళు కలలు కంటా ఉన్నారు రేవంత్ రెడ్డి ఈటల రాజేందర్ గారు నాకు ఎమ్మెల్సీ రాదని అనుకుంటా ఉన్నారు నువ్వు నెత్తి కింద పెట్టుకొని ఈడు నుంచి కమలాపూర్ వరకు ముట్టి తేక్కుంటే వెళ్ళా ఈటల రాజేందర్ కేసీఆర్ గారు నాకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారు ఇచ్చి తీరుతారు కౌన్సిల్ లో కాలు పెట్టి తీరుతా మా హుజ్రాబాద్ గడ్డని అభివృద్ధి చేసుకుంటా అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా మీరందరికీ కోరుకుంటూ
ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కోరుకుంటూ ఒక్కసారి సాయం చేయండి. మా గెల్లు సీనన్నకి మీ అందరికి దండం పెడుతున్నా, సాయం చేసి ఒక్కసారి కారు గుర్తు కొట్టేసి గెల్లు సీనన్న ఎమ్మెల్యే చేయి. ఒక్కసారి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గట్టిగా చప్పట్లు సీటులు కొట్టి ఒక్కసారి హరీశ్కి నమ్మకం కలిపి మీకు ప్రేమగా నేను ఉంటా. ఈ వీణ వంక ఊర్లో నేను ఏం కాకముందు మీ నీడకు బస్ స్టాండ్ నా సొంత పైసలతో జగ కనుకొని కట్టించిన, వీళ్ళ గుడి నా సొంత జగ ఇచ్చిన, పెద్దమ్మ గుడికి నా సొంత జగ ఇచ్చిన, అటు ఉన్న గౌళ్ళ గుడికి నా సొంత జాగీయలు గాని సాయం చేసిన, ఇప్పుడు అవసరాలకు కూడా సాయం చేసిన, నేను ఏమి లేనప్పుడే ఇన్ని చేసిన. ఇలా నిజంగా అవకాశం దొరికితే ఈ వీణ వంక మండలంలో అందరికి చెప్తున్నా, ఆయన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టేయాలి కానీ రేపు కేసీఆర్ గారి నాయకత్వంలో, హరీష్ గారి నాయకత్వంలో నేను గెల్లు సీను కలిసి ప్రతి పేదవాళ్ళకి వాళ్ళ సొంత జగన్ డబుల్ బెడ్రూమ్ కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తాం. మీ అందరిని ఒక్కటి చెప్తున్నా, మనము దున్నపోతి కట్టేసి బర్రెకి పాలు పెడితే పాలు వస్తాయని, మరి రేపు నేను హరీష్ అన్న దగ్గరనో కేసీఆర్ సార్ దగ్గరనో నేను గెల్లు సీను బల్లకుద్ది మా ఊర్లో ఎందుకు ఇయ్యాలన్నా అని చెప్పి అడగడానికి మీరు బలం ఇయ్యాలి. నవ్వద్దా నాకు? ఇయ్యాలి నవ్వద్దా? ఇయ్యాలి నవ్వద్దా? వినబడతా? ఇయ్యాలి నవ్వద్దా? మరి ఇయ్యాలంటే వాసులు బద్దలు వలగాలి. ఈ వీణ వంక మండలం 10,000 మెజార్టీ గెల్లు సీనుకు మనం ఇవ్వాలని చెప్పుకోవచ్చా? ఈ 5 మండలాల ఎక్కడ లేని మెజార్టీ మీరు ఇక్కడ ఇయ్యరు. మనకి మండలం మొత్తం మారు మోగుతుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. చేతుల్లో వాళ్ళందరూ చేతులు చెప్పాలి. చేతుల్లో వాళ్ళ ఇంకా ఉన్న ఆరలో చేతులు చెప్పారు అందరూ. జై తెలంగాణ, జై తెలంగాణ, చూస్తా బోలో, వస్తా బోలో, కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం, ఇన్నోట్ల కేసీఆర్ గారి నాయకత్వం, హరీష్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ. ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు రాబోయే కాలానికి కాబోయే ఎమ్మెల్యే